అండ్ ఆగరండి. ఓకే అండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఈ కథ చాలా వినూత్నమైన కథ అండి, ఇంతవరకు స్క్రీన్ మీద రానటువంటి కథ. కానీ దీని వెనకాల ఒక ట్రాజిడీతో స్టార్ట్ అయింది ఈ కథ. నాకు చిన్నప్పుడు రమేష్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. స్కూల్లో చదువుకున్నాం, కాలేజ్ చదువుకున్నాం, స్కూల్ ఎక్కడి కాలేజ్ ఎక్కడి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత సెపరేట్ అయిపోయామండి. నాకు ఎన్నోసార్లు చాలా సాయం చేశాడు కూడా అతను. ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అయిపోయింది. 2010 సంవత్సరంలో ఆ రోజు వినాయక చవితి రోజు నాకు చాలా చాలా జ్ఞాపకం వచ్చాడు అతను. ఎందుకు జ్ఞాపకం వచ్చాడు తెలియదు, ఎక్కడున్నాడు అనుకున్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత విజయవాడ వెళ్తే చెప్పారు, రమేష్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, రాబాబు రా అని చెప్పన్నారు. అమ్మా రమేష్ ఎక్కడా అని అడిగాను నేను. వాడు కళ్ళంట నీళ్ళు పెట్టుకుని గోడకేసి చూపించారు, ఫోటో ఉంది, ఫోటోకు దండ వేస్తుంది. చచ్చిపోయాడు ఆయన ఏడాది అయ్యి. చాలా బాధ వచ్చింది. ఎప్పుడు పోయడం, ఎలా పోయడం అంటే వినాయక చవితి నేను మన్నాడు పోయాడు బాబు, అవి చాలా జ్వరం వచ్చింది. ఎందుకో చాలాసార్లు అన్నాడు, విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ వాడిని చూడాలంది చూడాలందని. డైరీలో కూడా రాసుకున్నాడు ఆయన అని చెప్పి డైరీ చూపించింది. అంటే వినాయక చవితి రోజున వాడు నాకు జ్ఞాపకం వచ్చాడు, అదే రోజున వాడు డైరీ రాసుకున్నాడు. ఎలా సాధ్యం ఇది? ఈ విషాదంలోంచి పుట్టుకొచ్చిన కథ అండి ఇది. అంటే మనిషికి మధ్యన భావతరంగాలు వచ్చినా ఒక ఏదన్నా మనిషికి భావతరంగాలు వచ్చినా ఏదైనా ఒక కనెక్షన్ ఉంటుందా? ఎక్కడో రేడియో ట్రాన్స్మిటర్ ఉంటే ఇక్కడ మా రేడియో ఆన్ చేస్తే మనకు మా పాట వినిపిస్తుంది, ఎక్కడో ఆన్ చేస్తే ఇక్కడ మన టీవీ కనిపిస్తుంది, ఎక్కడో ఫోన్లు మనం వస్తున్నాయి. సో అంటే ఆలోచనలు కూడా తెలంగాణ రూపంలో వెళ్తాయా, మనిషి తగులుతాయా అన్న థాట్ తీసుకుని ఆ తర్వాత సైంటిఫిక్గా నేను చూస్తే ఇది నిజమే సత్యమే అని చెప్పి కూడా సైంటిఫిక్ జర్నల్స్లో నేను చూశానండి. దాని మీద నేను తీసుకున్నటువంటి కథ ఎందుకంటే మన మనసుతోటి ఎన్నో చూడగలుగుతున్నాం. నక్షత్రాలు చూస్తున్నాం, సూర్యుడు చూస్తున్నాం, చంద్రమామ చూస్తున్నాం, అతి చిన్న ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అవి కూడా చూస్తున్నాం. కానీ ఇవన్నీ చూసే మనసును మనం చూడలేకపోతున్నాం. ఆ మనసును చూడగలిగితే, కొలవగలిగితే దానివల్ల ప్రయోజనం ఏంటి? పుడుతూనే మనిషి దొంగ కాదు, హంతకుడు కాదు, వ్యభిచారి కాదు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనసు ఆ మార్పులు చెందివాడు అలాగ అవుతాడు. వాళ్ళని సరిదిద్దగలిగితే నిన్న దీని మీద ఒక ప్రొఫెసర్ గారు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. కానీ దాంట్లో ఆయన తెలిసింది ఏంటంటే మనసు చాలా సెన్సిటివ్ థింగ్. మన ఎక్స్రే తీసేటప్పుడు ఒంటి మీద బట్టలు ఎలా ఉండకూడదు, అలాగా ఆ టెస్ట్ చేసేటప్పుడు బట్టలు లేకపోవటమే కాదు బట్టలు ఏమన్న భావన కూడా ఉండకూడదు. అది చాలా రిస్క్తో కూడినటువంటి ఎక్స్పెరిమెంట్. చేయిపోవచ్చు, కాలుపోవచ్చు, పిచ్చెక్కవచ్చు, చచ్చిపోవచ్చు. అలాంటి దానికి ఈ కథలో హీరోయిన్ సిద్ధపడింది. ఆ అమ్మాయి దానికి సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ జరిగిన ట్రాజిడీ ఏంటంటే గత జన్మ జ్ఞాపకాలు కూడా అమ్మాయికి వచ్చినాయి. ఆ అమ్మాయి గతంలో తన లైలా అని, తన కోసం మజ్ను ఉన్నాడని సంగతి తెలిసింది. ఈ జన్మలో ఒక అమ్మాయిని కూడా అంత గాఢంగా ప్రేమించింది. కానీ మజ్ను కూడా ఇప్పుడు ఉన్నాడు. గత జన్మలో ప్రేమికుడా, ఈ జన్మలో ప్రేమికుడా అన్న ప్రేమలో పడి ఆ అమ్మాయి చాలా నలిగిపోయింది. దాని తాలూకు పర్యవసానం ఏంటి అన్నది కథ తాలూకు సారాంశం అండి. సో సార్, ఈ కొత్త కథాంశంతో తీసిన మా సినిమాని మీరు ఆదరిస్తారని, ఇటువంటి సినిమా తీయడానికి ప్రోత్సహించినటువంటి మా ప్రొడ్యూసర్స్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ. ప్లీజ్ దయచేసి అందరూ కూడా మా సినిమాని ఎంకరేజ్ చేయండి, చూడండి, 10 మంది చెప్పండి. థ్యాంక్ యూ సార్.